ప్లాన్ ఇచ్చేది అది ఎప్పుడో రావాలి. అది ఇన్ని రోజులు ఉంచటమే ఒక ప్రభుత్వ కుట్రలో భాగం. అది చంద్రబాబు నాయుడు గారు 50 రోజులు జైల్లో పెట్టడం అనేది పైశాచిక ఆనందం పొందాడు జగన్మోహన్ రెడ్డి మా నాయకుడిని జైల్లో పెట్టి. అది ఒకటే బాధ తప్ప 53 రోజులు జైల్లో ఉంచటమే అన్యాయం. అది దానికి ప్రత్యేకంగా నేనే కొత్తగా ఆనందమే పట్టాల ఆనందపడ్డా. సార్ డెఫినెట్గా వస్తాడు ఆయన ప్రజల్లో లేకుండా ఎప్పుడు ఉన్నాడు. ఏంటంటే కండిషనల్ బెయిల్గా ఒక ఇంటీరియం బెయిల్ హెల్త్ గ్రౌండ్స్లో బయటకు వచ్చాడు కాబట్టి ఐ ఆపరేషను ఇతరత్ర మెడికల్ సంబంధించినటువంటి టెస్టులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రాలేదు తప్ప డెఫినెట్గా వచ్చేస్తాడు. ఫ్రీ బెయిల్ వచ్చింది కాబట్టి వస్తాడు. మరిన్ని కేసులు ఉన్నాయి అవన్నీ కూడా వివిధ దశల్లో ఉన్నాయి. అన్ని బెయిల్ ఫైల్ చేసే ఉన్నాయి. ఆటోమేటిక్గా ఇది ఈ కేసులో బెయిల్ వచ్చింది కాబట్టి అవన్నీ కూడా ఆటోమేటిక్గా ఫ్రీ అవుతాడని నేను భావిస్తున్నాను. అంటే మేము వాటి మీద అడిగాం కదా. ఇప్పుడు ఈ కేసుల్లో ఇంటీరియం బెయిల్ మీద ఉన్నప్పుడు రిలీఫ్ ఇంటి ఎటు బయట ఉన్నాడు కాబట్టి అవసరం లేదన్నట్టుగా ఆపారు దాన్ని. కాబట్టి 28 లోపు ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి నాకు తెలిసి. వైసీపీ వారు ఉనికి చెప్తున్నారు ఇంకా కేసులు పెట్టాల్సి ఉంది చాలామంది ఉన్నారు అని ఇంకా చెప్తూ ఉన్నారు కదా. పనికి మాలని అదోలు ఏం చేశారు? ఏం బీకేర్ ఇళ్ళు 4 సంవత్సరాలు 7 ఇళ్ళు ఏం బీకేరు? ఎవడన్నా మేము పొరపాటు చేస్తుంటే తప్పులు చేస్తుంటే నువ్వు అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపు 7 సంవత్సరాలలోపు విచారణ చేసి కేసులు పెట్టుండాల్సింది. నీకు ఏమీ చేతగాక నువ్వు అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోర్టు తప్పించుకొని విచారణ తప్పించుకొని బయట తిరుగుతా. అధికారం పోతే మళ్ళీ కోర్టుకు పోవాలి, విచారణకు హాజరవ్వాలి, జైలుకి పోవాల్సి వస్తుందని. ఇవాళ నేను ఒక్కడమేంది దోషిగా ఉండాలని? నువ్వు దోషం చేసావు కాబట్టి, నేరం చేసావు కాబట్టి నువ్వు దోషివి. చేయని వాళ్ళు కూడా ఏదో దోషులుగా చూపించాలని ఒక ప్రయత్నం. అందులో భాగంగా మా నాయకుడి మీద కేసులు పెట్టి జైలుకి పంపడమే తప్ప వీళ్ళు ఎవడో నమ్ముతున్నారా? ప్రజలు ఎవరూ నమ్మట్లా. చంద్రబాబు నాయుడు గారు అవినీతి పాల్పడ్డాడంటే ఎవరూ నమ్మరా. జగన్మోహన్ రెడ్డి జైల్లో పంపించినప్పుడు ఏ విధమైన స్పందన ఉంది ప్రజల్లో? చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపినప్పుడు 53 రోజులు ఏ విధంగా స్పందించారో ప్రపంచంలో ఉన్నటువంటి 70 దేశాల పైగా తెలుగు వాళ్ళంతా స్పందించారు. జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టినప్పుడు స్పందించారు ఎవడన్నా? భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళంతా స్పందించారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 53 రోజులు మొక్కవని దీక్షతో తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ప్రతిరోజు రోడ్ల మీద ఉన్నారు జనం ఆందోళన రూపంలో. జగన్మోహన్ రెడ్డి ఎవడన్నా స్పందించాడా? ఇవన్నీ తెలుసు వాళ్ళకి. ఖచ్చితంగా మా నాయకుడు లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా నిష్కళంకంగా ఆయన బయటపడతాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రజా మద్దతు, ప్రజల యొక్క విశ్వాసం చంద్రబాబు నాయుడు గారి మీద ఉందని తెలియజేస్తారు. 100% వెళ్తాడు ఆయన. ప్రజల్లోకి వెళ్ళకుండా ఎందుకు ఉంటాడు? రావాల్సిన కేసులో కూడా రిలీఫ్ రాగానే ఖచ్చితంగా ఆయన ప్రజల మధ్యకి వస్తాడు. ఆయన ప్రజల మధ్య ఉండే మనిషి ఎప్పుడు నిరంతరం 45 సంవత్సరాలుగా ప్రజల మధ్య ఉన్నాడు ఆయన. వీళ్ళు బలవంతాన కావాలని 53 రోజులు జైల్లో పెట్టారు తప్ప ఆయన జైల్లో పెట్టినా కూడా ప్రజల కోసం ఆలోచిస్తాడు, ప్రజల గురించి ఆలోచించాడు. ఆయన పూర్తి స్థాయి ఒక ప్రణాళికలతోటే ఇవాళ ఆల్రెడీ ఆయన సిద్ధమై ఉంటాడు. ఖచ్చితంగా ఈ ఫ్రీ అవ్వగానే మిగిలిన కేసులు కూడా ఫ్రీ అవ్వగానే ఖచ్చితంగా ప్రజల్లోకి వచ్చేస్తాడు. వైసీపీ నాయకులు మార్చారు ఖచ్చితంగా.